హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాస సందర్భంగా కార్తీక పురాణంలోని అధ్యాయాలన్నింటినీ రోజుకొక అధ్యాయం చొప్పున మీకు చదివి వినిపిస్తున్నాను కదండి అందులో భాగంగా కార్తీక పురాణంలోని పదకొండవ అధ్యాయాన్ని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తున్నాను శ్రద్ధగా వినండి పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకను దీనిని గురించి ఎంత చెప్పిననూ తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసపూలతో పూజించిన యెడల చాంద్రాయన వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణువార్చన అనంతరం పురాణపఠనం చేసినా చేయించినా వినినా వినిపించినా వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు అని వారు ఈ విధంగా చెప్పదొడంగిరి పూర్వము కలింగ దేశమున మందరుడు అను విప్రుడు కలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయిచూ అక్కడనే భుజించుచు మద్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతివారి సాంగత్యం వలన జప దీపారాధన అధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెరుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతియే దైవముగా నించి విసుగు చెందక సకలోపచారములు చేయిచూ పతివ్రతాధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయిచూ నన్ను ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేయుసాగెను ఆఖరికి వలన కూడా పొట్ట గడవకపోగుటచే దొంగతనములు చేయిచూ దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారుణ పడిపోవుచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనమును మూటగట్టుకుని వచ్చుచుండెను సమీపమునందున్న ఓ గుహ నుండి వ్యాఘ్రము ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టియుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయేను ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురూ నాలుగు విధముల హత్యములు చేసి చనిపోయినందున ఆ కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచూ బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయిచూ సదాచార వర్తినియ్ భర్తను తలచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్తగాని సంతతిగానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయిచూ దానను కావున నాకు మోక్షమార్గము ప్రసాదించుమని బ్రతిమాలుకొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతశించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురును తీసుకుని వచ్చెదను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలేయును దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవందుకొనుము అని చెప్పిన తోడనే ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధనను చేసెను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా రోజు రాత్రి ఆలయమునందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణమును వినెను ఆనాటి నుండి ఆమె చింతనతో కాలము కొంత కొంతకాలమునకు మరణించెను ఆమె గుట వలల్లా విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి కాని ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురునూ ఈ నరక బాధపడుచున్నారు కావున నా ఎందు దయముంచి వానిని ఉద్ధరింపుడని ప్రాధయ్యపడెను అంతా విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు కూడా బ్రాహ్మణుడైనను కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనమును అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను కూడా అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ చేసినవాడుగాన పాపమాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులకు ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులకు ఆమె అట్లే దారపోసెను ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపం వెలిగించట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఏకాదశాధ్యాయము పదకొండవ రోజు పారాయణము సమాప్తము